నేర్చుకోవడానికి గ్రహించడానికి తేడా ఏంటి అని ఆలోచిస్తే పెద్ద తేడా ఏమీ ఉండదు, లేదా అసలు తేడా లేనట్టే అనిపిస్తుంది. కానీ నా దృష్టిలో నేర్చుకోవడం అంటే ఒక విషయంపై కొంచెం అవగాహన కలిగి ఉండటం. ఇలా ఏ విషయమైనా నేర్చుకున్న వారిలో చాలామందికి ఫ్యూచర్లో ఎదురయ్యే పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలనేది తెలియకపోవచ్చు. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు మనం ఊహించిన పరిస్థితులు మనకు ఎదురుకాకపోవచ్చు. అలా జరిగినప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు. ఎందుకంటే పరిస్థితి అనేది మన ఊహను దాటి ఉండవచ్చు, లేదా మనం అనుకున్నది ఏదీ కాకపోవచ్చు. కానీ విషయాన్ని గ్రహించిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారు దాన్ని అధిగమించే విధానాన్ని కనుగొంటారు. ఎలా అంటే, ఒక రాగంపై పూర్తి పట్టున్న ఒక గాయకుడికి ఆ రాగంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగి మధుర సంగీతాన్ని ఆలపించినట్టు. ఒక విషయంపై అవగాహన ఉంటే సరిపోదు, పూర్తి పట్టు ఉన్నప్పుడే ఒక పరిస్థితిని అధిగమించగలం. ఇక్కడ నేర్చుకోవడానికి గ్రహించడానికి మధ్య పెద్ద తేడా కనిపించదు, ఎందుకంటే మనం రెండూ ఒకటే అనుకుంటున్నాం కాబట్టి. గ్రహిస్తే ఏ విషయమైనా ఎఫర్ట్లెస్ అవుతుంది. ఎలా అంటే, అప్పుడే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుని జాబ్ చేసేవాడికి బైనరీ కోడ్ నుంచి అసలు కంప్యూటర్ ఎలా పనిచేస్తుందని తెలిసిన వాడికి మధ్యన ఉన్న తేడా లాంటిది. నేర్చుకోవడానికి గ్రహించడానికి మధ్య చాలా తేడా ఉంది. అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ ఆ చిన్న గ్యాప్లోనే క్రక్స్ అంతా దాగి ఉంది. గ్రహించిన వాళ్ళ కంపెనీస్లో నేర్చుకున్న వాళ్ళు పనిచేస్తున్నారు. నేర్చుకోవడంలో కష్టం ఉంటుంది, గ్రహించడంలో ఆనందం ఉంటుంది. ఎవరిష్టం వారిది. గ్రహించడం అంటే పూర్తి అవేర్నెస్తో గమనించడం. నేర్చుకోవడం అంటే ఏదో ఒక అవుట్కమ్ ఆశించి దానికోసం పనిచేయడం.